తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోదావరి డెల్టా ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ మార్ని వెంకట్రామారావు సంతాప సభలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మార్ని వెంకట్రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక నాయకుడు, పెదపూడి మండల తెలుగుదేశం పార్టీ తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన వ్యక్తి మార్ని వెంకటరామారావు అన్నారు. వారి లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. ముఖ్యంగా పెదపూడి గ్రామానికి, పెదపూడి మండలానికి కూడా తీరని లోటని, రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి మార్ని వెంకటరామారావు అని చెప్పారు. సరిపడిపోయినా సరే మళ్ళీ వచ్చిన ఇస్తాను బాబు వెంకయ్య ఎలాంటి అమ్మగారు టీచర్ గారు చెప్పేవారు. అప్పటి నుంచి కూడా పార్టీ భేదాలు లేకుండా పార్టీ ప్రత్యేక సమన్వయం పాటిస్తూ అందరినీ కలుపుకొని వెళుతూ తెలుగుదేశం పార్టీ విజయమైన లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రతి సమస్యని సానుకూలంగా పరిష్కరించడంలో సాకచక్యంగా వ్యవహరించే అటువంటి వ్యక్తి లేకపోవడం తెలుగుదేశం పార్టీకి అయినప్పటికీ కూడా భగవంతుడి నిర్ణయాన్ని కాలం లేకపోవచ్చు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని విజయం చేకూర్చడం ద్వారా రాంబాబు గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరైన కాలేజీ తెలుగుదేశం పార్టీ ఆత్మ